రచించాలి. బెల్లంపల్లి బార్ అసోసియేషన్ బెల్లంపల్లి నుండి ఈరోజు మేము రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరికి కూడా ధర్నా చేయడం జరుగుతుంది. ఎందుకంటే సిద్దిపేటలో జరిగిన ఒక న్యాయవాదిపైన అమానుష దాడిని ఖండిస్తూ ఈరోజు మేము ధర్నా చేయడం జరుగుతుంది. అయితే కొత్త చట్టాలు వచ్చినప్పటికీ కూడా ఆ కొత్త చట్టాల్లో అతి క్లిష్టమైన సెక్షన్లు అమల్లో ఉన్నప్పటికీ కూడా పోలీసు వాళ్ళు న్యాయవాదిపైన దాడి చేయడం చాలా అమానుషకరణము. ఎందుకంటే అతనిపైన క్రిమినల్ కేసు బుక్ అయిన ఒకవేళ రిజిస్టర్ అయినప్పటికీ వెంటనే రిజిస్టర్ అయినప్పటికీ కూడా మళ్ళా తర్వాత అతని తరఫున మేమే న్యాయవాదులము వాదించడానికి ముందు రావాల్సి వస్తుంది. కాబట్టి అటువంటి న్యాయవాది పైన చేయి చేసుకోవడము చాలా అమానుషము. పోలీసు వాళ్ళు ఇది గ్రహించాలి. మీ పైన కూడా కేసులు ఏమైనా రిజిస్టర్ అయితే అదే న్యాయవాది మేమే దగ్గరుండి మీ పైన కేసులను మేము కాదు అని చెప్పేసి నిరూపించాల్సిన న్యాయవాది పైన ఇటువంటి చేతులు చేసుకోవడము చాలా బాధాకరము. ఎందుకంటే మీరు కూడా చట్టానికి అతిథులే, మీరు చట్టం ఎవరికి కూడా చుట్టం కాదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇది దృష్టిలో పెట్టుకొని ఏ న్యాయవాది పైన కూడా దాడికి ప్రయత్నిస్తే ఇది పోలీసు వారే కానీ మరి ఏ ప్రైవేటు వ్యక్తులు కానీ ఇటువంటి సంఘటన చేస్తే కఠినమైన చర్య ఉంటుందని చెప్పేసి సిద్దిపేట న్యాయవాదికి మేము అతనికి ప్రొటెక్షన్ కోసం ఈరోజు మేము ధర్నా చేస్తున్నాము. అడ్వకేట్ యాక్ట్, ప్రొటెక్షన్ యాక్ట్ వెంటనే కూడా తీసుకురావాలని చెప్పేసి బార్ కౌన్సిల్ ఏదైతే హైకోర్టు వారు ఉన్నారో వాళ్ళకు కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. దయచేసి తొందరగా అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ను తొందరగా తీసుకొస్తే బాగుంటుంది, లేకుంటే ఇటువంటి దాడులే ఎదుర్కోవాల్సి వస్తుంది అని సదనపతి దాడి చేసి అతను చెప్పడం జరిగింది. దానికి నిరసనగా మాకు స్టేట్ ఫెడరేషన్ ఆఫ్ బార్ అసోసియేషన్ అన్నీ కలిపి నిరసనకు పిలుపునిస్తారు. పిలిపించడం జరిగింది. దానికోసం కానీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని బార్లు నిరసన తెలుపుతున్నారు. కావున మేము కూడా నిరసన చేస్తున్నాం. దీని మీద ఆ ఏఎస్ఐ ఎవరైతున్నారో అతను అది చర్య తీసుకొని ఆయన కంప్లైంట్ చేయాలనుకుంటున్నాను.